హలో, నేనండి మీ గోదా కొద్దిసు అని. ఇవాళ కొంచెం జలుబు జ్వరము అన్నీ ఉన్నాయి, బట్ బిగ్ బాస్ మీద నాకు క్రేజ్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను రివ్యూతో. బట్ జస్ట్ ఒక 2-3 మినిట్స్ మాట్లాడతాను అంతే. సో ఇవాళ కీర్తి చేసింది మీకు ఫెయిర్ అనిపించిందా? కీర్తి ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసిందో వాళ్ళందరూ డిజర్వ్ అని మీకు అనిపిస్తుందా? ఎవరెవరిని చేసింది? ఫైమా, గీతు, రేవంత్, బాలాదిత్య అండ్ సూర్య అండ్ రాజ్. ఐ యు ష్యూర్? మతలబ్ అంటే రాజ్ని. సో రాజు మీకేమనిపిస్తుంది? రాజు కెప్టెన్సీ కంటెండర్గా తను డిజర్వా మీకు అనిపిస్తుందా? నాకైతే అనిపించలేదు. ఎందుకు అంటే తను పెద్దగా నాకైతే ఏమనిపించలేదు. స్కిట్లో చాలా బాగా చేశాడని, బట్ స్కిట్లో చాలామంది ఉన్నారు కదా, చాలామంది తను ఒకరు. సో అంత స్పెషల్గా నాకైతే ఏమనిపించలేదు. దాని బదులు ఇంకేమైనా తీసుకుంటే అయిపోతుంది అనిపించింది. సో డెఫినెట్గా రాజు డిజర్వ్ కాదు. అండ్ అఫ్కోర్స్ ఆ కెప్టెన్సీ టాస్క్లో కూడా తను పాపం ప్రూవ్ చేసుకునే పోయాడు, లాస్ట్ తనే వచ్చాడు అనమాట. బట్ ద థింగ్ ఇస్, సో బిగ్ బాస్ ఏం చేశారంటే 2 టాస్క్లు పెడతా అన్నారు, ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్ అని. సో ఫస్ట్ టాస్క్లో చూసినట్టయితే ఆ వుడ్ ఉన్నాయి కదా, దాన్ని కొట్టాలంట. సో ఇది డెఫినెట్గా ఎంత కాదన్నా అవునన్నా అమ్మాయిలకి స్ట్రెంగ్త్ అబ్బాయి కూడా కొంచెం తక్కువే ఉంటుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ తక్కువే ఉంటుంది మీకు కూడా తెలుసు. సో డెఫినెట్గా అమ్మాయిలు కొంచెం కష్టమవుతుంది. బట్ అయినా సరే ఫైమా అండ్ గీత వాళ్ళిద్దరూ ప్రూవ్ చేసుకున్నారు, మిగతా వాళ్ళకంటే కొంచెం డెఫినెట్గా బెటర్గానే అయ్యారు, ఎస్పెషల్లీ రాజ్తో. సో రాజ్ చాలా లాస్ట్ వచ్చారు. సో ఫైమా అప్పుడో సెకండ్ ఉంది, తర్వాత పక్కన 4th అయిపోయింది. సో మొత్తానికైతే సెకండ్ రౌండ్లోకి ఎవరెవరు వచ్చారు అంటే బాలాదిత్య, సూర్య అండ్ రేవంత్ వచ్చారు. సో వీళ్ళ ముగ్గురులో ఎవరైతారు కెప్టెన్ అంటే నాకు తెలిసిపోయింది, మన రేవంత్ అవుతారు. ఐఎమ్ సో సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. రేవంత్ రేపొద్దున చూసినట్టే మైలో కమ్యో, మైలో కమ్యో, మా వాడు అరుస్తున్నాడు, ఏం లేదు. సో చూసినట్టయితే రేపు రేవంత్ కెప్టెన్ అవుతారు. అండ్ ఐఎమ్ సో సో ఈగర్లీ వెయిటింగ్ గీతు అండ్ రేవంత్ కెప్టెన్ అయితే ఆ కెప్టెన్సీని వాళ్ళు ఎలాగా చేస్తారని. ఎందుకంటే ఇప్పటివరకు అయిన వాళ్ళందరూ కొంచెం డల్ డల్గానే ఉన్నారు, పెద్దగా ఖాస్గా ఏం చేయలేదు అనిపించింది. సో అట్లీస్ట్ రేవంత్ అయినా చాలా బాగా తను కెప్టెన్గా తను లీడ్ చేస్తాడని అనుకున్నా. చూద్దాం రాను రాను ఏం జరుగుతుందో. ఓకే దెన్, అంతవరకు ఉంటాను. అండ్ ఇవాళ ఫైమో పార్ట్ చాలా బాగుంది కదా, ఎప్పుడు కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది కానీ పోతూ ఉందని చెప్పేసి ఫైమా అండ్ గీతు ఫుల్ ఫన్ చేశారు, పాట చాలా బాగుంది ఫైమాది. సో చూద్దాం రేపు ఏం జరుగుతుందో. కెప్టెన్ మాత్రం రేవంతే అయ్యేది, ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే దుఃఖీ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ప్లీజ్ చేసుకోండి అబ్బా. ఓకే బాయ్.